లలిత కళా తోరణంలో ఒగ్గు కథ కళాకారులకు ట్రైనింగ్ ఇస్తుండ్రట. పాటలు పాడుడు, డోలు కొట్టుడు. ఇక అది తెలిసి మావోడు అక్క నేను కూడా పోతాక్క అని ఒకటే కారణం చేసిండు అని తోలకుంటే అలుగుతాడు కదా, అందుకే తోలిన. మరి ఆడ ఏం చేస్తుండో చూద్దాం సరేనా. సత్యాత నమస్తే. మంచుకున్నావా? మంచుకున్నావు. బా కథలు సూపర్ హిట్ లా నేర్పుతావు అంటగా నువ్వు నాకు నేర్పిస్తావా? మళ్ళా ఏడున్నావు ఇప్పుడు ఇలా కథ? ఇప్పుడు శ్రీ శివ లక్షణాలు ఎంచుతున్నా. అదే మిట్ట అనవసరం లేకుండా చూడు, కంట్లా మెల్లె లేకుండా చూడు. అంటే మెల్లెక నువ్వు కండ్లనే ఉంటుంది కదా, చెవులు ఉండదు కదా. ఇప్పుడు వెనకటికి అంటే ఆడవిల్లలు ఎట్లుండాలని మొగోళ్ళు చూసి చేసుకున్నారు కదా. ఇప్పటి కాలం అట్లా లేరు కదా, ఆడవిల్లలే మొగోళ్ళని శిలాస్కేం చేసుకుంటున్నారు. మళ్ళీ ఆడవిల్లలే మొగోళ్ళు ఎట్లుండాలి అనుకుంటారు, అది కూడా చెప్పు. మొగోళ్ళ లక్షణాలు చెంబుని కుమార శరవతారు దట్టి మీద దట్టి దాకుల పిన మెడిగుడ్లు కూరలు వడిమీసములు ఈ పని ఈరమలక ఇంటికే వీర్ ముసల్మాన్ కే వీర్ ధన్ కే వీర్ బట్టి సల్వార్ కమ్మల్ కటార్ గల్లికి ఏక్ సబక్ ఏక్ మక్కమల్ టోప్ చార్ పామ్ గోడా సవారి వీరయ్య. ఎవరు నేర్పించారు ఈ కథ నీకు? దేవుడు. మా పెద్దలు, మా పితాలు, ముత్తాతలు, తాత ముత్తాతలు వాళ్ళు చెప్పంగా విని. పుస్తకాలు ఉన్నాయా మీకు? పుస్తకాలే, నేను ఒక పుస్తకం తయారు చేసిన ఎంపిక చేసాడు. బీరప్ప కథ శాస్త్రీయ సంగీతం సరిగ్గా నిరూపించిన. మీ వాళ్ళే చెప్పాలనా ఇది కథ? వేరే వాళ్ళు చెప్పవచ్చా? వేరే వాళ్ళు కూడా చెప్పవచ్చు, కానీ మా వృత్తి చేయకూడదు, పక్కన వేసి పండుగ చేయకూడదు. వేరే వాళ్ళు కథ చెప్పుకోవచ్చు, కథ అందరు చెప్తు కదా, కథ అందరిది. ఈ ఫోన్లో కూడా ఉన్నాయా పాటలు? ఉన్నాయి. నువ్వు కూడా నెమరి కార్డ్ వేసుకున్నావా? వేసుకున్నా నేను ఇంత అప్పుడప్పుడు. మళ్ళీ ఇటువంటివన్నీ వచ్చినాయి, సినిమా పాటలు వచ్చినాయి కదా, ఎవరు వింటారు ఇప్పుడు కథలు? ఇప్పుడు సినిమాలు రేపు సగం పాటలు వేసుకుని ఆడుతున్నారు కదా. అవును, ఆడుతుంటే మమ్మల్ని ఎవరు చూస్తారు? మువ్వ ఆడేసాం కదా చూస్తారు. ఎవడన్నా ఎట్లా చేస్తారు దేవునికి పూజ? ఓం ఓం నీలకంఠ, ఓం నీలకంఠ, శివ శివ నీలకంఠ, శివ నీలకంఠ, ఎలాగోటి ఎలాగోటి రామా. పోసేది నీ కాస్త, చేసేది నీ సేవ, ఏమి లేదు నీ సేవ, ఏమైనా చేశాను మళ్ళన్న. అట్లా దేవుడు మేల్కొంటాడు, ఇక అప్పుడే మేల్కోమని పూజ చేస్తారు. ఇది సుప్రభాతం లేఖనా? సుప్రభాతం. సుప్రభాతమే. ఇట్లెందుకు కట్టుకుంటున్నావు? జగ్గు లేదు కానీ కొట్టుకుంటున్నా, జగ్గు ఉండాలి. డమ్రుక మాడి ఇట్లా నాకు వస్తలేదు. ఎట్లా నేను నాతో నాలుగు రోజులు నేర్పుతాను. ఇప్పుడు ఒక ఫార్ చూపెట్టు. నేను చూస్తాను పోతాను. ఇప్పుడు ఏం కాదు, నగకు నగిపిస్తలేను. శివ శివ నేను వస్తుంది. కుండతో బోనాలు, కన్నె బోర్ల పాలు, కడువతో బోనాలు, ఆకుల్లో పళ్ళు పెట్టాం, ఆరోగించిపోవు నా తండ్రి. ఇప్పుడు ఒగ్గు కథలు నేర్పిస్తున్నావు కదా చిన్న చిన్న పిల్లలకు, వీళ్ళంతా కాలేజీకి పెట్టలేనా? కొంతమంది కాలేజీ పెట్టడం, కొంతమంది వ్యవసాయం చేసి గొర్రకాడి పెట్టున్నారు. మరి కంప్యూటర్ కాలంలో ఇవి నేర్చుకొని ఎట్లా బతుకుతారు వాళ్ళు? అయ్యి మరి మా కులం లేదా? కులం ఉండగా మగ పెళ్ళైనా దేవుని లగ్గం చేయాలి, ఆడిపోయినైనా దేవుని లగ్గం చేయాలి. లగ్గానికి 5 మంది, 6 మంది, 7 మంది పోవాలి. బీరప్ప అని కదా 30 మంది పోవాలి. బీరప్ప దేవుని లగ్గం అయితే 10 రోజులు. మరి అంత పూర్తి కట్నం ఇస్తారా? ఇస్తారు. ఇస్తారా? ఇప్పుడు ఒక మల్లన్న పండుగ చేస్తే 15,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. నీకు వచ్చింది 2 సోకాలు వాడు. శరణు శరణు మాయంబారాని శంభావి రాణి, శంభావి రాణి గట్టిగా ఎక్కువ నాకు ఎవ్వాలున్నారా? నాకన్నానా ఎక్కువ నీకు ఎవ్వాలున్నారా? పెళ్లి మీద నగరు దేవాలన్నా వందనా, లగ్గం మీద నాగులన్నా వందనా, దేవానోగా దేవతలా చెప్పన్నానే పాలనా, శంకర కింద పోయే పక్షి కింద పోయే సీమకు జోడు జోకం ఉన్నది నాయన్నా. ఏడుస్తున్నాయా అవన్నీ?
కింద పోయే సీమకు పెళ్లిలు అయినాయి, మీద పోయే పక్షులకు జోడు జోకం ఉన్నది, నాకు జోడు జోకం లేదని భగవంతుడు రారాజు మన లేవరుకుతున్నాడు. సత్యా తాత డోలు కొట్టారు దా అడుకోరమ్మా, అందరు స్కూల్ పోయేటోళ్ళు లేకనే ఉన్నారు. నీ పేరేం పేరు? రవి అన్న. నీ పేరేనా రవి? సత్తన్న కొడుకు మనమని. సత్తయ్య మనమని వా, బా నిండా పెట్టినవా? నిండా పెట్టిన. ఇవి భరతులలో కొట్టద్దా? దేవునికే వాడతాం. దేవునికానేనా? అమ్మవారికి, గణేశునికి. మేకతోలేనా ఇది? అందుకే తుఫ్ఫుడు ఉన్నారు ఒక్కొక్క తాన. గొర్రెరా మేకదే? ఇవే సఫ్ఫుడు ఎక్కువ వస్తాయా? కొరదముండే మంచి వచ్చింది చెమటలు పట్టించినావు అన్న, మంచిగా నేర్పిస్తున్నావు. నువ్వే నేర్పిస్తున్నావా? నేను నేర్పిస్తాను. సినిమా యాటకర్ లెక్క అవుతావాను? వద్దు, సినిమా ఎందుకు, మనకి ఇదే సినిమా కదా. ఇదేనా? మళ్ళీ సినిమా పాటలు ఒగ్గు కథ లెక్క చెప్పొస్తారా? ఒగ్గు కథలనే తీసుకొని సినిమాలలో పెట్టుకున్నారు. మనకు సినిమా పాటలు వద్దు కదా, అలా మంచిగా ఉండవు కదా. మంచిగా ఉంటుంది మనం. నీకు పాటలు వస్తాయి కదా, ఒక పాట వాడు. శారదా నీకు దండవమ్మా, నీకు దండవమ్మా, నీకు దండవమ్మా, ఆ కాలి కాలివే కామదేవత కనక దుర్గని పాదములాన, శరణు శరణుమని వేడిన వారలో శరణు తోడమోషించినవమ్మా. మంచిగా నేర్పిస్తున్నారు సత్తయ్య తాతకు, మళ్ళీ నీకు థ్యాంక్స్, మీకు కూడా థ్యాంక్స్. స్కూల్కి పోకుండా అట్లనే నేర్చుకోండి సరేనా? శనార్తి ఖాళీగా ఉన్నప్పుడు ఇవి నేర్చుకోండి, మీకు కూడా శనార్తి. బాయ్. అమ్మో, సుఖ సత్తయ్య తాతకి 90 ఏళ్ళు అయినా ఈ వయసులో కూడా ఒగ్గు కథలు ఇప్పుడున్న వయసు పోరగాళ్ళకి నేర్పి ఆ కళను బతికిస్తున్నాడు. మనం సత్తగాని బిత్తురుడే అనుకుంటాం కానీ ఆడు మంచి మంచి ముచ్చట్లు కాడుకొని మన కోసం అరుసుకొస్తాడు కదా.